అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఆ కు వ్యతిరేకంగా మీరు నిజంగానే రాజకీయంగా నిలబడ్డారు పొలిటీషియన్గా ఎందుకు కేసీఆర్ను దించాలనేటువంటి ఆలోచన ఇస్తారు ఏంటి రీజన్ కేసీఆర్ని దించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా మీ రాజకీయ పోరాటం ఉంది బీజేపీలోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్కి వచ్చి ఎందుకు కేసీఆర్ను దించాలనుకున్నారు అంటే ఇప్పుడే నేను చెప్పాను ఏ ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో అందరూ అనుకున్నారు ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఉంటుంది అందరికీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఉంటుంది తెలంగాణ అభివృద్ధిలో మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు ఎందుకంటే అప్పుడు తెలంగాణ కోసము నేను ఎంపీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు మా పార్టీలో ఎందుకు తెలంగాణ ఇవ్వాలని చెప్పి కీలకమైన ప్రజెంటేషన్ ఇచ్చింది నేనే అప్పుడు ఆ రోజుల్లో నేను ఎంపీస్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ మీటింగ్ అయినప్పుడు గులాం నబీ ఆజాద్ గారితో నేను ప్రజెంటేషన్ చేసిన తర్వాత గులాం నబీ ఆజాద్ గారు నాకు పక్కకు పిలిచి చెప్పినారు వివేక్ క్యాబ్ ప్రజెంటేషనే మేము అనుకున్నాము తెలంగాణ ఇస్తే తెలంగాణకి నష్టం అవుతుంది అనుకున్నాము కానీ నువ్వు నీ ప్రజెంటేషన్ ఏదైతే చేసావో రెవెన్యూస్ తెలంగాణ నుంచి ఉన్నాయి రిసోర్సెస్ మైనింగ్ రిసోర్సెస్ ఏదైతే రెవెన్యూ జనరేషన్ చేసే రిసోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణలోనే తెలంగాణనే ప్రాస్పర్ అవుతుంది ఆంధ్ర నష్టపోతుందని చెప్పి నువ్వు ఫస్ట్ టైం మాకు అర్థమవుతుంది ఇక్కడ మాకు రాంగ్ ఇంప్రెషన్ ఉండిందని కానీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ప్రజల ఆకాంక్ష ఉంది డెఫినెట్లీ తెలంగాణ గురించి నేను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి గులాం నజ్ నబీ ఆజాద్ గారు నాకు చెప్పడం జరిగింది అంటే అంటే అప్పటి నుంచి నేను ఒక కీ రోల్ ప్లే చేశాను తెలంగాణ ఎందుకు ఇవ్వాలని చెప్పి హైకమాండ్ని కన్విన్స్ చేయడంలో తర్వాత ఉద్యమంలో మీరు చూసినారు అన్ని చోట్ల కూడా మేము అందరం కూడా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తీసుకురావడంలో ఒక కీలకమైన పాత్ర వేసాము మేము అనుకున్నది ఒక ప్రజాస్వామిక తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత మీరు అందరూ చూసినారు కేసీఆర్ఏ తెలంగాణ ఎంపీస్ ఏదైతే కీలకమైన పాత్ర వేస్తాము ఒక చర్చ కూడా తెలంగాణ కీలకమైన పాత్ర వేసినాడు మమ్మల్ని ఓడించడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేసినాడు ఓడించిన తర్వాత మేము పొలిటికల్ పార్టీ మేము ఆయన ఒక సింగిల్ మ్యాన్ షో లేక పనిచేయడము అంటే నిర్ణయాలు రాత్రి ఒక నిర్ణయం తీసుకుంటాడు పొద్దున ఇంప్లిమెంట్ చేయడము అంటే బ్యూరోక్రసీ కూడా ఎంత బ్యాడ్ అయిపోయిందంటే ఎవరికి ధైర్యం లేకపోయింది ఇది కరెక్టా రాంగ్ అని నిన్న కూడా నేను కాళేశ్వరం విజిట్ చేసినప్పుడు వాటర్స్ సమస్య వచ్చినప్పుడు అక్కడ మాట్లాడేటప్పుడు చాలామంది అక్కడ రైతులందరూ చెప్తున్నారు సార్ నేను మేము అప్పుడే చెప్పినాము చీఫ్ ఇంజనీర్స్కి ఇది అది అని చెప్పి వాళ్ళందరూ చెప్పినప్పుడు నేను ఇదే చెప్పాను అరే వాళ్ళు తప్పే ఏం లేదు అప్పుడు ముఖ్యమంత్రి అట్లా ఉండే ఆయన ఎట్లా చెప్తే అట్లా చేయాల్సి వచ్చింది మనం ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి నేను వారు నచ్చ చెప్పినాను అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే బానసిత్వంలో తెలంగాణ పడిపోయిందో కేసీఆర్ కుటుంబంలో ఒక నియంతృత్వ పాలన ఒక కుటుంబ పాలన ఏదైతే వారు చేసినారో అది నాకు నచ్చలేదు సెకండ్ కరప్షన్ అవినీతి దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రి అవినీతిలో ఉన్నాడంటే అప్పుడు కేసీఆర్ ఉన్నాడు సో ఈ మనం ఏం ఆలోచించుకున్నాము తెలంగాణ తెలంగాణ ఏమొచ్చింది అందు గురించి దాని వ్యతిరేకంగా పొట్లాడు ఎగ్జాక్ట్లీ మీరు అన్నది ఇది కూడా ఒక చర్చ ఉంది రాజకీయ వర్గాల్లో చర్చ జరిగిన మాట వాస్తవం అన్ని పార్టీలు ఆరోపించాయి మీరు అన్నట్టే ఓకే ఇది కాకుండా ఒక్కొక్క రీజన్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంది ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డికి మంత్రి కావాలని ఇంకొకరికి టికెట్ సంపాదించాలని ఒక్కొక్కటికి ఈసారి మా పార్టీ అధికారంలోకి రావాలని ఒక్కొక్క పార్టీకి ఉన్నట్టే రెండు వేల పంతొమ్మిదిలో వివేక్ వెంకటస్వామికి ఎంపీ టికెట్ దక్కకుండా చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఆయన మీద మీకు ఆ గ్రడ్జ్ పొలిటికల్ గ్రడ్జ్ పెరగడానికి ఆయన మీదను ఆయనను ఓడించాలనేటువంటి ఆలోచన రావడానికి కూడా ఒక కారణం అనేటువంటిది కూడా దీనికి సంబంధించి అంటే ఏదైతే వారే ప్రామిస్ చేశారు వారే చెప్పారు అరే మీకు ఎంపీ టికెట్ ఇస్తాము మీకు చూసుకుంటామని చెప్పి ఏదైతే చేసినాడో నేను టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళినప్పుడు అసలు పార్టీలో పార్టీ ప్రోగ్రామ్స్ అయినా కానీ ఎక్కడ కూడా నన్ను పిలవలేదు కానీ నేను అనుకున్నాను అరే ఎందుకు ఎంపీగా కొట్లాడేది కొట్లాడేది ఉంది కొట్లాడితే సరిపోతుంది పాలిటిక్స్లో ఏమైనా నడుస్తుందని చెప్పి నేను టాలరేట్ చేయడం జరిగింది కానీ ఎప్పుడైతే ఆయన లాస్ట్ మినిట్లో గొంతు కోసి పడేస్తున్నాడో నాకు కూడా అనిపించింది ఈ ఇలాంటి నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి తీసుకుంటున్నాడో దాన్ని వ్యతిరేకంగా కొట్లాడాలి అంటే చాలా ఇష్యూస్ దాని తర్వాత బయటకు వచ్చాయి మీరు చూస్తున్నారు దాని తర్వాతనే ఏదైతే నిర్ణయాలు కాళేశ్వరంలో టూ టీఎంసీ నీళ్ళే రాలేదు త్రీ టీఎంసీ అని చెప్పి ఇంకా ముప్పై వేల కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టులో ఖర్చు పెట్టడానికి నిర్ణయించుకున్నాడు అంటే సేమ్ వే మిషన్ భగీరథలో అన్ని చోట్ల కూడా ఒక అవినీతిలో మునిగిపోయినాడు ముఖ్యమంత్రి ఎవరు చెప్పినా కానీ ఆయన విన పరిస్థితిలో లేడు సో విట్ హడ్ ఫైట్ సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు ఫ్యామిలీ పాలిటిక్స్ అన్నారు సో ఫ్యామిలీ పాలిటిక్స్ అంటే మీ ఏంది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోష్ రావు ఫ్యామిలీ కాకా వివేక్ వినోద్ నెక్స్ట్ వంశీ మీది కూడా దీన్ని ఎట్లా కంపేర్ చేస్తారు ఎందుకంటే మీ మీ కుటుంబం కూడా దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నారు వాళ్ళు కూడా పాలిటిక్స్లో ఉన్నారు వాళ్ళను ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు ఫ్యామిలీ పాలిటిక్స్ అంటే ఏంటి మీరు ఏం చెప్తారు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడే మీరు అన్నట్టు ఎవరైతే గెలిచినారో ప్రజలు గెలిపించినారని అప్పుడు కూడా అన్నారు అప్పుడేమన్నాడు కేసీఆర్ కేటీఆర్ కే కవిత ఎవరు కూడా ఉండరు రాజకీయాలలో అని చెప్పి ఆయన అనౌన్స్ చేసినాడు అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళనే తీసుకొచ్చి పవర్ అంతా వాళ్ళ చేతిలో పెట్టినారు అంటే అందరూ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇష్యూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అప్పుడు మేము అక్కడ ప్రెసిడెంట్గా గెలిచినాను నేను కానీ అక్కడ కేవలం కల్వకుట్ల కుటుంబం నుంచే అక్కడ ప్రెసిడెంట్ కావాలని చెప్పి కుటుంబం నిర్ణయం తీసుకుంది దాని ప్రకారంగానే వాళ్ళు పనిచేస్తున్నారు దట్ ఈజ్ నాట్ ఫ్యామిలీ పాలిటిక్స్ మీరు అన్నట్టు ఏదైతే అన్నారో అది కరెక్ట్ కాదు అది అన్ని చోట్ల కూడా మేమే ఉండాలి ఈ తెలంగాణలో కేవలం కల్వకుట్ల కుటుంబమే కావా ఉండాలి అన్ని రంగాల్లో అని చెప్పి ఏదైతే ఆలోచన ఉందో అది కరెక్ట్ కాదు మా నాన్నగారు రిటైర్ అయినప్పుడు అయినా నేను పాలిటిక్స్లో రిటైర్ అవుతున్నా అప్పటివరకు మా అన్నగారు ఆల్రెడీ రాజకీయాలలో ఉన్నారు మా నాన్నగారు రిటైర్ అయినప్పుడు పెద్దపల్లి నియోజకవర్గ ప్ర కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళే వచ్చి చెప్పినారు సార్ మీరు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీకు కొడుకు ఉంటే కంటిన్యూటీ ఉంటుంది బాగుంటుందని చెప్పి నన్ను అప్పుడు ఆ రోజులలో రంగంలో దించడం జరిగింది నేను కూడా ఎందుకంటే మా నాన్నగారు సీనియర్ నాయకులు ఓల్డ్గా అవుతున్నప్పుడు అందరూ యువకులు అందరూ నా ధరకే వచ్చేవారు సార్ నాకు ఈ పని ఉంది మా నాన్నగారు దగ్గరిపోతే కష్టం ఉంటుంటుందని చెప్పి నా దగ్గరికి రావడం జరిగింది అప్పుడు ప్రజలందరూ కూడా నన్ను యాక్సెప్ట్ చేసి నన్ను గెలు గెలిపించడం జరిగింది అధికారంలో ఉన్నప్పుడు మేము అధికారంలో లేమప్పుడు కానీ ప్రజలకు సేవ చేయడంలో ఉన్నాము అధికారం చేతులు తీసుకొని ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడే ఈ సమస్యలు వస్తాయి సో ఇక్కడ కూడా మేము పబ్లిక్లో గెలిచాము ఇప్పుడు కూడా వంశీ ఉంటాడా లేదా అభ్యర్థి నాకు తెలియదు ప్రజలు కోరుకుంటే వస్తాడు లేకుంటే రాడు కానీ మీరు డిమాండ్ చేస్తున్నారు టికెట్ అనేది అది అబద్ధాలండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను వరకు నేను ఎప్పుడు పోయి నాకు టికెట్ కావాలని ఎప్పుడు నేను అడగలేదు మా నాన్నగారు ఎప్పుడు అడగలేదు వారి వారి స్ట్రెంగ్త్ పైన వారికి టికెట్ వచ్చింది నాకు కూడా టూ థౌజండ్ నైన్లో నాకు కార్యకర్తలు చెప్పినారని చెప్పి నాకు టికెట్ రావడం జరిగింది అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఇదే అన్నారు అందరిలో నువ్వే బెస్ట్ క్యాండిడేట్ ఉంటావు వివేక్ నువ్వు రావాలని చెప్పి వారు అప్పుడు చెప్పడం జరిగింది ఈసారి కూడా ఈ ఎలక్షన్లో నాకు పార్లమెంట్కి నిలబడాలని ఉండింది నాట్ ఫర్ ఎమ్మెల్యే కానీ కరెంట్ పరిస్థితులలో ఒక స్ట్రాంగ్ అభ్యర్థి ఉంటే బాగుంటుందని చెప్పి నాకు ఎమ్మెల్యేగా నిలబడమంటే నేను నిలబడడం జరిగింది చేంజెస్ ముందు మాత్రం మీరు వచ్చారు సో అలాంటప్పుడు అక్కడ మిమ్మల్ని నమ్మి ఓటేస్తారు అనుకోవాలా లేకపోతే కాంగ్రెస్కి క్రెడిట్కి వెళ్తుంది అనుకోవాలి ఎందుకంటే ఓన్లీ మీరు అన్నట్టుగా ఒక హార్డ్లీ వన్ మంత్ కూడా డిఫరెన్స్ లేదు మీరు మీరు నేను చెన్నూరు వెళ్ళినప్పుడు మీరు అక్కడ నిజంగా యూ షుడ్ హాఫ్ డన్ సర్వే దేర్ అక్కడ ఏం పరిస్థితులు ఉండే ఎందుకు వివేక్కి గెలిపించినారని చెప్పి మీరు సర్వే చేస్తే మీకే రిజల్ట్ తెలుస్తుంది డెఫినెట్లీ మా మా ఫాదర్ ఏదైతే సేవలు చేశారో పెద్దపల్లిలో నేను మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇన్ని కార్యక్రమాలు చేసినాను అందరు ప్రజలు కూడా అనుకున్నారు అరే మంచి గట్టి క్యాండిడేట్ వచ్చినాడు ఈ అహంకారపు టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలంటే కేవలం వివేక్ ఓడించ వెలుగుతాడు అని చెప్పి నాకు అప్రోచ్ అయ్యారు నాకు టికెట్ ఇచ్చారు అండ్ వి హ్యావ్ ప్రూవ్డ్ ఇట్ దట్ హౌ ప్రజలలో ఉండేవాడు ఎట్లా గెలవ గెలువ గెలుస్తాడు అని చెప్పి ప్రజలు ప్రూవ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది